أعوذ بالله من الشيطان الرجيم. الحمد لله والصلاة والسلام على رسول الله. ప్రియ వీక్షకులారా, కారుణ్య వర్షిణి రమదాన్ అన్న ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతు. నేటి మన అంశం నరక మోక్షానికి 23 మార్గాలు. అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఖురాన్లో ఈ విధంగా సెలవిస్తున్నాడు. అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. యా అయ్యుహల్లదీన ఆమను కూ అన్ఫుసకుమ్ వఅహ్లీకుమ్ నార. విశ్వసించిన ఓ ప్రజలారా, మీరు మీ స్వయాన్ని మీ పరివారాన్ని నరకాగ్ని నుండి కాపాడుకోండి. ప్రియప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చిన మాట, ఇత్తకున్నార వలో బిషిక్కి తమర. మీరు ఖర్జూరపు ముక్కనైనా సరే దానం చేసి నరకాగ్ని నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. అంటే మీ దగ్గర ఏమీ లేదు, కేవలం ఒక ఖర్జూరపు ముక్క మాత్రమే ఉంది. అది గనక ఇచ్చేస్తే నరకాగ్ని నుండి మీరు కాపాడబడతారు. అంటే ఆ ఉన్న ఆ ముక్కను ఇచ్చేసి మిమ్మల్ని మీరు నరకాగ్ని నుండి కాపాడుకోండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవేయడం అనేది జరిగింది. స్వయంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, ఎవరైతే నరకాగ్ని బారి నుండి అల్లాహ్ శరణు 3 సార్లు కోరుకుంటారో, అల్లాహ్ సుబ్హానహు తాలా వారిని నరకాగ్ని నుండి కాపాడుతాడు. అలాగే నరకం అల్లాహ్ను ఈ విధంగా వేడుకుంటుంది, ఓ అల్లాహ్ ఇతను నా నుండి నీ శరణు కోరుకుంటాడు కనుక ఇతనికి శరణు ప్రసాదించు, ఇతన్ని కాపాడు అని. కాబట్టి మన జీవితంలో అనేక యొక్క జయాపజయాలను మనం చూస్తూ ఉంటాం, ఒడిదుడుకుల్ని మనం చూస్తూ ఉంటాం, గెలుపు ఓటముల్ని మనం అనేది చూస్తూ ఉంటాం. అయితే మనం సాధించిన యొక్క విజయాల్లో గొప్ప విజయం ఏమిటంటే నరకాగ్ని నుండి కాపాడబడ్డం. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఖురాన్లో సెలవిస్తున్న మాట, ఫమన్ జుహ్జిహ అనిన్ నారి వ ఉద్ఖిలల్ జన్నా ఫఖద్ ఫాజ్. ఎవరైతే నరకాగ్ని నుండి కాపాడబడి స్వర్గంలో ప్రవేశం కల్పించబడ్డారో వారే నిజమైన సాఫల్యం పొందిన వారు అని అల్లాహ్ సుబ్హానహు వ తాలా సెలవిస్తున్నారు. అలాగే అల్లాహ్ సుబ్హానహు వ తాలా తన ప్రియతమ దాసుల యొక్క లక్షణాన్ని పేర్కొంటూ చెప్పిన మాటను కూడా ఈ సందర్భంగా మనం గమనించాలి. అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఖురాన్లో సెలవిస్తున్న మాట, అల్లదీన యద్కురూన అల్లాహ ఖియామం వ ఖుదుమ్ వ అలా జునూబిహిమ్ వ యతఫక్కరున ఫీ ఖల్ఖిస్ సమావాతి వల్ అర్ద్ రబ్బనా మా ఖలఖత హాదా బాతిలా సుబ్హానక ఫఖినా అదాబన్నార్. అల్లాహ్ దాసులు వారు నుంచొని కూర్చొని పక్కకు వాలి అల్లాహ్ను స్మరించుకుంటూ ఉంటారు. అల్లాహ్ యొక్క సృష్టి గురించి వారు చింతన చేస్తూ ఉంటారు. అలాగే అల్లాహ్ సృష్టి నిరర్ధకం కాదు అని, అల్లాహ్ సుబ్హానహు తాలా ఏ వస్తువుని అలక్ష్యంగా పుట్టించలేదని గ్రహించిన వారు అల్లాహ్ పవిత్రతను కొనియాడమే కాకుండా, ఓ అల్లాహ్ ఫకీనా అదాబన్నార్, నరకాగ్ని శిక్ష నుండి మమ్మల్ని కాపాడు అని కోరుకుంటూ ఉంటారు, వేడుకుంటూ ఉంటారు అని అల్లాహ్ సుబ్హానహు తాలా సెలవేయడం అనేది జరిగింది. కాబట్టి మనలోని ప్రతి ఒక్కరూ రమదాను మాసాన్ని గొప్ప సువర్ణ అవకాశంగా భావించాలి. ఎందుకంటే రమదాను మాసంలో నరకపు తలుపులు మూసివేయబడతాయి, ఒక్క తలుపుని కూడా తెరవడం అనేది జరగదు. అలాగే అల్లాహ్ సుబ్హానహు తాలా రమదాను మాసంలో ప్రతి రాత్రిన అనేక మందిని నరకాగ్ని నుండి ముక్తిని ప్రసాదిస్తూనే ఉంటాడు. ఈ మాసం శాంతం అనేది ఇది జరుగుతూనే ఉంటుంది అని కూడా ప్రవక్త సలహా వారు సెలవిచ్చడం జరిగింది. కనుక ఆ భాగ్యవంతుల జాబితాలో మనం చేరగలగాలి. అంటే ఆ నిమిత్తం ఏ యొక్క మార్గాలనైతే మనం అవలంబించాలో వాటిని ఖచ్చితంగా మనం అవలంబించాలి. అలానే మీరు చేస్తారని ఈ మార్గాలను మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. అందులో ప్రథమంగా నరకాగి నుండి మనల్ని కాపాడే ప్రథమ యొక్క కర్మ ఏది అంటే అల్లాహ్ ఎడల విశ్వాసం, ఈమాన్. కనుక జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ రదియల్లాహు అన్హు గారి కథనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, ఇదా ముయ్యిద అహ్లుల్ జన్నతి వాహులున్నార్. స్వర్గవాసులను నరకవాసులను వేరు చేసేసిన మీదట స్వర్గవాసులు స్వర్గంలో ప్రవేశిస్తారు, నరకవాసులు నరకంలో ప్రవేశిస్తారు, ఆ మీదట దైవదూతలు లేచి నిలబడతారు. కొందరి విషయంలో వారు తమ సిఫారసును స్వీకరించాల్సిందిగా అల్లాహ్తో వేడుకోవడం జరుగుతుంది. అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తాలా వారిని ఉద్దేశించి, వెళ్ళండి,
నరకంలో ఉన్న వ్యక్తుల్లో మీకు తెలిసిన వ్యక్తులు వారి యొక్క మనస్సులో కీరాత్ అంతటి విశ్వాసమున్న వారిని బయటకు తీసేయండి అంటారు. అప్పుడు దైవదూతలు వెళ్ళి చాలా పెద్ద సమూహాన్ని నరకాగ్ని నుండి బయటికి తీసుకువస్తారు అని ప్రవక్త సలహా వారు సెలవేయడం జరుగుతుంది. ఇంకా ఎదురుచూపు మిగిలే ఉంటుంది. మళ్ళీ అల్లాహ్ సుబ్హానాహు తాలా వారిని ఉద్దేశించి, వెళ్ళండి, మీకు తెలిసిన వ్యక్తుల్లో ఎవరి హృదయంలోనైతే ఆవగింజంతటి యొక్క విశ్వాసం ఉంటుందో వారిని కూడా నరకాగ్ని నుండి బయటికి తీసుకురండి. అలా దైవదూతలు వెళ్ళి చాలా పెద్ద సమూహాన్ని నరకాగ్ని నుండి కాపాడి బయటికి తీసుకువస్తారని ప్రవక్త సలసం వారు సెలవిచ్చిన మీదట అల్లాహ్ సుబ్హానాహు తాలా అంటాడు, ఇప్పుడు నా ప్రత్యేక కారుణ్యంతో నేను కొందరిని ఖచ్చితంగా నరకాగ్ని నుండి కాపాడుతానని ప్రవక్తలు ఎంతమందినైతే బయటికి తీసుకువచ్చారో వారికన్నా ఎన్నో రేట్లు ఎక్కువ మందిని అల్లాహ్ సుబ్హానాహు తాలా నరకాగ్ని నుండి ముక్తి మోక్షాన్ని ప్రసాదించడం జరుగుతుంది. అప్పుడు వారి పరిస్థితి ఎలా ఉంటుంది అంటే నరకాగ్నిలో ఖాళీ నల్లటి బొగ్గులా మారిపోయి ఉంటారు. కనుక వారందరినీ స్వర్గపు సెలయేరులోని ఒక సెలయేరులో స్నానం చేయించడం జరుగుతుంది. వారి శరీరాలకు ఉన్నాక మసి మొత్తం అనేది కడిగివేయబడుతుంది. వారు తేజోవంతమైన శరీరాలు కలిగి స్వర్గమునికి వారు బయలుదేరడం అనేది జరుగుతుంది. ఆ వర్గానికి వీరు నరకం నుండి ముక్తి మోక్షం పొందినాక వర్గం అన్నాక నామకరణం కూడా చేయడం జరుగుతుంది అని ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవీయడం అనేది జరిగింది. ఇక నరకాగ్ని నుండి మనకు ముక్తిని ప్రసాదించగలిగే యొక్క మరో అమల సాధనం ఏమిటంటే అదే ఒక మంచి వచనం, సద్వచనం. కనుక హజరత్ అనస్ రజియల్లాహు అన్హు గారు సెలవిస్తున్న మాట, అల్లాహ్ సుబ్హానాహు తాలా దైవదూతల్ని ఉద్దేశించి చెప్పే మాట అదేమిటంటే, అఖ్రిజు మినన్నారి మన్ ఖాల లా ఇలాహా ఇల్లల్లాహ్ వకాన ఫీ ఖల్బిహి మినల్ ఖైరి మా యజిను షైర. మీరు ప్రతి వ్యక్తిని నరకాగ్ని నుండి బయటకు తీయండి, ఎవరైతే లా ఇలాహా ఇల్లల్లాహ్ అని సాక్ష్యమిచ్చారో వారి మనసులో గోధుమ గింజంతటి మేలు ఉన్నా సరే అని అల్లాహ్ సుబ్హానాహు తాలా ఆదేశించడం జరుగుతుంది. అలా చాలామందిని నరకాగ్ని నుండి బయట పడేయడం జరుగుతుంది. ఆ తర్వాత అల్లాహ్ సుబ్హానాహు తాలా ఆదేశిస్తూ, ఎవరైతే లా ఇలాహా ఇల్లల్లాహ్ అని మనసావాచ కర్మణ త్రీకరణ శుద్ధితో చెప్పారో వారి యొక్క హృదయంలో బార్లీ గింజంతటి మేలు ఉన్న వారిని కూడా నరకాగ్ని నుండి బయటకు తీసేయని అల్లాహ్ ఆదేశిస్తాడు. అలా పెద్ద యొక్క సమూహమే నరకాగ్ని నుండి ముక్తి పొందుతుంది. ఆ తర్వాత అల్లాహ్ సుబ్హానాహు తాలా దైవదూతల్ని ఉద్దేశించి, ఎవరైతే త్రీకరణ శుద్ధితోటి లా ఇలాహా ఇల్లల్లాహ్ అని సాక్ష్యమిచ్చారో వారి యొక్క మనోసీమలో అణు మాత్రం మేలు ఉన్న వారిని కూడా నరకాగ్ని నుండి బయటపడేని అల్లాహ్ ఆదేశిస్తాడు. అలా ఓ పెద్ద సమూహాన్ని నరకాగ్ని నుండి మోక్షం అనేది లభిస్తుంది అని ప్రవక్త సలహా వారు సెలవీయడం అనేది జరిగింది. అలాగే నరకాగ్ని నుండి మనల్ని కాపాడగలిగే మరో గొప్ప వచనాన్ని అనేది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఇది మూడవ సాధనంగా ఉంటుంది. కనుక హజరత్ అబూ హురైరా రదియల్లాహు అన్హు గారు సెలవిస్తున్న మాట, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారన్నారు, ఎవరైతే లా ఇలాహ ఇల్లల్లాహు అల్లాహు అక్బర్ అంటారు, అలా అనే అంటే ఈ వచనాలు తర్వాత వచ్చే వచనాలు ఎవరైతే అంటారో అలా అనే ప్రతి వ్యక్తి యొక్క మాటను అల్లాహ్ సుబ్హానాహు తాలా స్వతహాగా ధృవీకరిస్తాడని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మీదట అల్లాహ్ మాటను కూడా ఆయన ఉటంకించాడు. అల్లాహ్ సుబ్హానాహు తాలా అంటాడు, లా ఇలాహ ఇల్లా అన వన అక్బర్, నిజ ఆరాధ్యుడు కేవలం నేనే, నేనే ఘనాఘనుడను మహోన్నతుడనని అల్లాహ్ సుబ్హానాహు తాలా సెలవీయడం జరుగుతుంది. అలాగే దాసుడు లా ఇలాహ ఇల్లల్లాహు వహదహు అని చెప్పినప్పుడు అల్లాహ్ సుబ్హానాహు తాలా అంటాడు, అన వహ్ది, నేను ఒక్కడిని. అలాగే దాసుడు లా ఇలాహ ఇల్లల్లాహు వహదహు లా షరీకలహు అంటే లా షరీకలి, నాకు పార్ట్నర్ భాగస్వామి లేడు అని అల్లాహ్ సుబ్హానాహు తాలా చెప్పడం జరుగుతుంది. అలాగే దాసుడు లా ఇలాహ ఇల్లల్లాహ్ లహుల్ ముల్కు వలహుల్ హమ్దు అంటే లియల్ ముల్కు వలియల్ హమ్దు, విశ్వ సామ్రాజ్యాధికారం నాదే, అలాగే పొగడ్త ప్రశంస కూడా నాకే సొంతమని అల్లాహ్ సుబ్హానాహు తాలా సెలవేయడం జరుగుతుంది. అలాగే దాసుడు లా ఇలాహ ఇల్లల్లాహ్
లా హౌలా వలా కువ్వత ఇల్లా బిల్లాహ్ అని చెప్పినప్పుడు అల్లాహ్ సుబ్హానహు వతాలా అంటున్నాడు, ఎవరు ఏ మంచి కార్యం చెయ్యాలన్నా, ఏ కూడు కీడు నుండి దూరంగా ఉండాలన్నా నా యొక్క సహాయం అవసరమని అల్లాహ్ సుబ్హానహు వతాలా అక్కడ అతని మాటను ధృవీకరిస్తాడని ప్రవక్త సలహాసం వారు తెలియజేయడమే కాకుండా ప్రవక్త సలహాసం ఆ తర్వాత చెప్పిన శుభవార్త ఏమిటంటే, ఈ పలుకుల్ని ఎవరైతే రోగబారిన పడిన సందర్భంలో గనక పలికినట్లయితే, అదే స్థితిలో గనక వారికి మరణం వచ్చినట్లయితే నరకాగ్ని వారిని ముట్టుకోజాలదు అని ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవీయడం అనేది జరిగింది. అలాగే మనల్ని నరకాగ్ని నుండి కాపాడగలిగే మూడు అద్భుత యొక్క వచనాలు ఇవి నాలుగవ యొక్క అమల సాధనంగా ఉంటాయి. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, మన్ కాల ఇదా అస్బహ, మీలోని ఒక వ్యక్తి ఉదయం చేసినప్పుడు రదీతు బిల్లాహి రబ్బన్ వబిల్ ఇస్లామి దీనన్ వబి ముహమ్మదిన్ నబియ్యన్ అనేక ఈ మూడు వచనాలని ఎవరైతే పలుకుతారో అల్లాహ్ సుబ్హానహు వతాలా కరుణ అతనికి ఉంటుంది. అలాగే ప్రవక్త సలహాసం వారు అన్నారు, ఫ అనజ్జయిమ్, నేను నా పూర్తి బాధ్యత మీద అతని స్వర్గంలో ప్రవేశింపజేసేంత వరకు అతనితో ఉంటాను అని ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే నరకాగ్ని నుండి మనల్ని కాపాడే మరో గొప్ప యొక్క మార్గం ఏమిటంటే ఈ నాలుగు వచనాలు. ఆ నాలుగు వచనాలు ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలీ వసల్లం వారు సెలవిచ్చిన మాట సహాబాల్ని ఉద్దేశించి, మీరు మీ యొక్క డాలులను సిద్ధపరచుకోండి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చినప్పుడు సహాబాలు వండుకొని, ఉదయ ప్రవక్త, మా యొక్క డాలులను తీసుకుని సిద్ధమవ్వండి అంటున్నారే, శత్రు సైన్యాలు ఏమైనా ఎదుర్కోవాలా, ఎందుకోసం ఇలా మీరు చెబుతున్నారు అంటే, అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, సుబ్హానల్లాహి అల్హమ్దులిల్లాహి లా ఇలాహా ఇల్లల్లాహ్ అల్లాహు అక్బర్. ఈ నాలుగు వచనాలు ఏవైతే ఉన్నాయో, ఏ వ్యక్తి అయితే ఈ నాలుగు వచనాలని అనేది నిత్యం చేసుకొని ఉంటాడో, ఈ నాలుగు వచనాలు రేపు ప్రళయ దినాన అతన్ని మోక్షం ప్రసాదించేవిగా ఉంటాయి, అతనికి ఇవి కవచంగా ఉంటాయి, అలాగే ఇవే బాక్యాతు సాలిహాత్, అతని కోసం మిగిలి ఉండే సత్కర్మలు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవీయడం అనేది జరిగింది. అలాగే మనల్ని నరకాగ్ని నుండి గట్టెక్కించే యొక్క మరో అమల సాధనాన్ని మనం తీసుకున్నట్లయితే అదే సాక్ష్యం. ఈ సాక్ష్యం సౌభాగ్యాన్ని మన సొంతం చేస్తుంది. కనుక ఉబాదా బిన్ సామిత్ రజియల్లాహు అనుహు గారి మాట, నేను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా చెబుతుండగా విన్నాను, మన్ షహిద లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అన్న ముహమ్మదర్ రసూలుల్లాహ్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు, ఎవరైతే లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్ పలుకుతారో, సాక్ష్యమిస్తారో, హర్రమల్లాహు అలైహిన్నార్, అలాంటి వ్యక్తి మీద అల్లాహ్ నరకాగ్ని నిషేధిస్తాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. లా ఇలాహ ఇల్లల్లాహ్ మహిమాన్విత వచనం అన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం గమనించాలి. అఫ్జలు దిక్రి లా ఇలాహ ఇల్లల్లాహ్, మనం చేసే స్మరణల్లో అత్యున్నతమైన స్మరణ ఏది అంటే లా ఇలాహ ఇల్లల్లాహ్. ఎంతటి మహిమాన్వితమైన యొక్క స్మరణ ఇది వచనం అంటే, దీన్ని ఒక పళ్ళెంలో పెట్టి ఏడు భూములు ఏడు ఆకాశాల్ని త్రాసు మరో పళ్ళెంలో పెట్టినట్లయితే ఇదే బరువుగా ఉంటుంది. ఎందుకంటే ఈ లా ఇలాహ ఇల్లల్లాహ్ అన్న వచనంలో అల్లాహ్ అన్న పదం ఉంది, అల్లాహ్ ఆధారంగానే భూమి ఆకాశాలు ఉన్నాయన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. అలాగే మనల్ని నరకాగ్ని నుండి కాపాడగలిగే మరో యొక్క అద్భుత సాధనాన్ని మనం తెలుసుకోబోతున్నాం. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రశ్నించడం జరిగింది, ఓ దైవ ప్రవక్త, రేపు మీ సిఫారసు పొందే వారిలో అత్యంత భాగ్యవంతులు ఎవరు అని ప్రశ్నించినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, మన్ ఖాల లా ఇలాహ ఇల్లల్లాహ్ ఖాలిసం మిన్ ఖల్బి, ఎవరైతే మనస్ఫూర్తిగా లా ఇలాహ ఇల్లల్లాహ్ అన్న వచనాన్ని పలికాడో సాక్ష్యమిచ్చాడో అతనే నా యొక్క సిఫారసు పొందే వారిలో అత్యంత భాగ్యశాలి అని ప్రవక్త సలహాసం వారు సెలవేయడం అనేది జరిగింది. అదేవిధంగా నరకాగ్ని నుండి మనల్ని కాపాడే యొక్క అమల సాధనాల్లో అల్లాహ్ సుబ్హానహు వతాలా యొక్క స్మరణ కూడా ఉంది అన్న విషయాన్ని మనం గమనించాలి. కనుక
అభిమాన సోదరులారా, వలదికురుల్లాహి అక్బర్, అల్లాహ్ సుబ్హానహు వతాలా సెలవిస్తున్నాడు, అల్లాహ్ స్మరణ అనేది అది మహోన్నతమైనది. అల్లాహ్ స్మరణ మహోన్నతమైనది. కనుక ఎవరి యొక్క హృదయంలోనైతే అల్లాహ్ స్మరణ ఉంటుందో అది సజీవ హృదయం. మరి ఎవరి హృదయంలో అయితే అల్లాహ్ స్మరణ ఉండదో అతను సచ్చిన వ్యక్తితో సమానమని కూడా ప్రవక్త సలహా వారు సెలవేయడమే కాకుండా, ఎవరైతే అల్లాహ్ను స్మరిస్తూ ఉంటారో వారి హృదయం సస్యశ్యామలంగా ఉంటుంది. మరెవరైతే అల్లాహ్ను స్మరించారో వారి హృదయం పాడుబడిన యొక్క బంగళాను పోలి ఉంటుంది అని ప్రవక్త సలల్లాహు అలీహి వసల్లం వారు సెలవీయడం అనేది జరిగింది. కనుక నిజంగా మన ఆత్మలకు నెమ్మది, మన జీవితానికి శాంతి, మనకు ప్రశాంతత అనేది దేనివల్ల లభిస్తుందంటే, అలా బిదిక్రిల్లాహి తత్మయిన్నుల్ ఖులూబ్, తెలుసుకోండి హృదయాలు అల్లాహ్ నామస్మరణతోనే నెమ్మదిస్తాయని ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవీయడం అనేది జరిగింది. అదేవిధంగా అభిమాన సోదరులారా, మనల్ని నరకాగ్ని నుండి కాపాడే అమల సాధనం అల్లాహ్ స్మరణకు సంబంధించిన సాధనాలు. కనుక హజరత్ అబూ హురైరా రదియల్లాహు అన్హు గారు సెలవిస్తున్న మాట, అల్లాహ్ సుబ్హానహు వతాలాకు సంబంధించిన ఒక దైవదూతల ప్రత్యేక బృందం ఉంటుంది. వారు భూమిలో సంచరిస్తూ ఉంటారు. ఎక్కడ స్మరణ సంబంధించిన సాధనాలు కనబడినా, అల్లాహ్ను స్మరిస్తూ ప్రజలు అనేది వారి యొక్క కంటపడినా, వారందరూ వండుకుని ఉద్దేశించి హలుమ్ము ఇలా హాజతికుం, మీరు దేన్నైతే వెతుకుతున్నారో, దేన్నైతే కోరుకుంటున్నారో అది ఇక్కడ ఉంది, రండి అని అక్కడ ఉన్న యొక్క ఆ జన సమూహాన్ని, ఆ సదనాన్ని వారు పూర్తిగా తమ రెక్కలతోటి కప్పేస్తారు. అలా భూమి నుంచి ఆకాశం వరకు గోళ ఆకారంలో వారు ఏర్పడడం జరుగుతుంది. వారి మీద ఎలాంటి విపత్తు ఆపదు అవతరించకుండా అనేది వారు ఒక ప్రహారీ గోడలా అనేది, రక్షక కవచంలా వారిని కాపాడుతారు. అలా అల్లాహ్ సుబ్హానహు వతాలా వారిని ఆ సందర్భంలో ప్రశ్నిస్తాడు. అదేమిటంటే, మీరు ఇలా వారిని కప్పుకొని ఉన్నారు కదా, మరి నా యొక్క దాసులు ఏం చేస్తున్నారు? అల్లాహ్ సుబ్హానహు వతాలా సర్వజ్ఞాని అయినప్పటికీ అల్లాహ్ సుబ్హానహు వతాలా వారిని ఆరాధిస్తాడు. అప్పుడు దైవదూతలు వండుకొని, ఓ అల్లాహ్, వారు నీ యొక్క పవిత్రతను కొనియాడుతున్నారు, యుకబ్బిరూనక్, నీ యొక్క ఘనతను వారు కీర్తిస్తున్నారు, యుమజ్జిదూనక్, నీ గౌరవాన్ని వారు ప్రస్తావిస్తున్నారు, అలాగే నిన్ను ప్రశంసిస్తున్నారు, పొగడుతున్నారని దైవదూతలు చెప్పినప్పుడు, హల్ రాహుని, వారు నన్ను చూశారా, నన్ను నా దర్శనం అనేది వారు చేసుకున్నారంటే దైవదూతలు అంటారు, లేదు, వారు నిన్ను చూడలేదు, నిన్ను చూడకుండానే నిన్ను వారు విశ్వసిస్తున్నారు, ఇంతలా స్మరిస్తున్నారు అంటే అల్లాహ్ సుబ్హానహు వతాలా అంటాడు, ఒకవేళ వారు నన్ను చూస్తే వారి పరిస్థితి ఎలా ఉంటుంది అంటే దైవదూతలు దానికి ఇస్తున్న యొక్క సమాధానం ఏమిటంటే, ఒకవేళ వారు చూసినట్లయితే మరింత వారి స్మరణ అనేది తీవ్రతరమైపోతుంది, మరింత ఎక్కువగా నీ పవిత్రతను వారు కొనియాడుతారు, మరింత ఎక్కువగా నీ యొక్క ఘనత విశిష్టతల్ని వారు చాటుకుంటారు, నీ స్మరణే శ్వాసగా వారు జీవిస్తారు అని అక్కడ దైవదూతలు చెప్పడం జరుగుతుంది. అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వతాలా అంటాడు, వారు నా నుండి ఏం కోరుకుంటున్నారు? దైవదూతలు అంటారు, వారు స్వర్గాన్ని ఆశిస్తున్నారు. అల్లాహ్ సుబ్హానహు వతాలా అంటాడు, మరి స్వర్గాన్ని వారు చూశారా? లేదు అని దైవదూత చెప్పినప్పుడు, ఒకవేళ స్వర్గాన్ని వాళ్ళు చూసినట్లయితే వారి పరిస్థితి ఎలా ఉంటుంది? నిజంగా అభిమాన సోదరులారా, స్వర్గం ఎలాంటి మహాభాగ్యం అంటే, ప్రపంచంలో ఏ సుఖం చూడని ఒక వ్యక్తిని, అసలు సుఖం అనేది ఏ పక్షి పేరు అని తెలియని ఒక వ్యక్తిని, కష్టాలే కష్టాలు, బాధలే బాధలు, పరీక్షలే పరీక్షలు, ఇబ్బందులే ఇబ్బందులు, అసలు సంతోషం అనేదే తెలియదు అతనికి, అలాంటి ఒక వ్యక్తిని కేవలం ఒక్కసారి స్వర్గాన్ని అలా చూపించిన మీదట, అలా స్వర్గములో ఒకసారి ముంచి బయటికి తీసిన మీదట, బాధ అంటే ఏమిటంటే అదేమిటో కూడా నాకు తెలియదు అంటాడు. అంటే ప్రాపంచిక సకల బాధల్ని కేవలం స్వర్గాన్ని ఒక్కసారి చూడడంతో మర్చిపోతాడు అంటే మరి స్వర్గం ఎలా ఉంటుంది? కనుక అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రశ్నిస్తాడు, వారు స్వర్గాన్ని చూశారా అంటే చూడలేదు. ఒకవేళ చూస్తే వారి పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఒకవేళ వారు చూసినట్లయితే మరింత ఎక్కువగా అనేది వారు స్వర్గాన్ని కోరుకుంటారు, మరింత ఎక్కువగా స్వర్గాన్ని పొందే ప్రయత్నం అనేది వారు చేస్తారని దైవదూతలు అక్కడ విన్నవించుకోవడం జరుగుతుంది. అప్పుడు అల్లాహ్ అడుగుతారు, మరి వారు నా నుండి ఏ విషయమే రక్షణ కోరుకుంటున్నారు అంటే,
వారు నరకాగ్ని నుండి అనేది భయపడుతున్నారు, దాని నుండే రక్షను కోరుకుంటున్నారంటే మరి నరకాగ్నిని వాడు చూశారా అని అల్లా ప్రశ్నించినప్పుడు లేదు, వారు చూడలేదు అంటే అప్పుడు దైవదూతలు వారు చూడలేదని చెప్పినప్పుడు అల్లాహ్ సుబ్హానహు వతాలా అంటారు, ఒకవేళ వారు నరకాగ్ని చూస్తే వారి పరిస్థితి ఎలా ఉంటుంది? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు, ప్రాపంచిక జీవితంలో అసలు కష్టం అనేదే తెలియని ఒక వ్యక్తి, బాధ అనేదే తెలియని ఒక వ్యక్తి, నొప్పి అనేదే తెలియని ఒక వ్యక్తిని తీసుకెళ్ళి నరకంలో ఒకసారి ముంచి బయటికి తీసిన తర్వాత సుఖం అంటే ఏమిటి అని అడిగితే అదేమిటో కూడా నాకు తెలీదు అనేస్తాడు. అంటే ప్రాపంచిక సకల భోగభాగ్యాలు, సకల యొక్క ఈ సుఖాలు అన్ని ఒక్కసారి నరకంలో అలా ముంచి బయటికి తీసేసరికి మర్చిపోడు. అంత తీవ్రతరమైన శిక్ష అనేది నరకాగ్ని శిక్ష ఉంటుంది. కనుక అల్లాహ్ సుబ్హానహు తాలా మాటకు సమాధానం ఇస్తారంటూ ఒకవేళ నరకాన్ని వాళ్ళు చూసినట్లయితే మరింత ఎక్కువగా ఆ నరకాగ్ని నుండి వాళ్ళు పారిపోయే ప్రయత్నం చేస్తారు, దాని నుండి బయటపడే ప్రయత్నం చేస్తాడు అని దైవదూతలు చెప్పినప్పుడు అల్లాహ్ సుబ్హానహు తాలా ఆ దైవదూతల్ని ఉద్దేశించి చెప్పే మాట, నేను మిమ్మల్ని సాక్షులుగా చేసి చెబుతున్నాను, అన్ని కద్ గఫర్తు లహుమ్, నిశ్చయంగా నేను వారందరినీ క్షమించేస్తున్నాను. సుబ్హానల్లాహ్, నిశ్చయంగా వారందరినీ క్షమించేస్తున్నాను, నా క్షమాభిక్ష వారందరికీ సమానంగా ఉంటుంది. అల్లా క్షమించేయడం అంటే దానికి మించిన భాగ్యం ఏముంటుంది? అభిమాన సోదరులారా, దైవదూతలు ఉండుకొని ఓ అల్లాహ్ నిన్ను స్మరించేవారు, నీ ఘనత విశిష్టతలను కొనియాడేవారు, నీ పవిత్రతను చాటేవారు, వీరికి నువ్వు ఇవన్నీ ప్రసాదించావు బాగుంది, కానీ అదే సదనంలో అదే సమావేశంలో ఒక వ్యక్తి ఉన్న వచ్చాడు, అతను ఆ ఉద్దేశంతో రానేలేదు, తన స్వార్థం కోసం వచ్చాడు, మరి ఆ వ్యక్తి పరిస్థితి ఏంటి? అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వతాలా అంటారు, ఈ నా సజ్జన దాసుల యొక్క సాంగత్యం ఎలాంటిది అంటే వీరి సాంగత్యములన ఎలాంటి వ్యక్తి అయినా సరే అతను అతను దురదృష్టవంతుడు కాలేడు, కనుక నా ఈ క్షమాభిక్ష అతనికి కూడా దక్కుతుంది అని అల్లాహ్ సుబ్హానహు వతాలా వారి సరసన ఉన్న కారణంగా వారి ఆ వ్యక్తిని కూడా అల్లాహ్ మన్నింపు అనేది ప్రసాదించడం అనేది జరుగుతుంది. కనుక ఇది మనం గమనించాలి. అలాగే అభిమాన సోదరులారా, నరకాగ్ని నుండి మనల్ని కాపాడే మరో అమల సాధనాన్ని మనం తీసుకున్నట్లయితే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, ఎవరైతే సూర్యోదయానికన్నా ముందు అలాగే సూర్యాస్తమయానికన్నా ముందు 100 సార్లు సుబ్హానల్లా అంటారో, ఆ 100 సార్లు సుబ్హానల్లా అనడము 100 ఒంటెలను దానం చేయడం కన్నా ఘనాపాటిది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పిన మాట, ఎవరైతే సూర్యాస్తమయానికన్నా ముందు 100 సార్లు అల్హమ్దులిల్లా అంటారో, ఆ అల్హమ్దులిల్లాహ్ 100 సార్లు అనడం 100 యొక్క గుర్రాలను దానం చేయడం కన్నా ఘనాపాటిది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, ఎవరైతే సూర్యోదయానికన్నా ముందు సూర్యాస్తమయానికన్నా ముందు 100 సార్లు అల్లాహు అక్బర్ అంటారో, ఆ 100 సార్లు అల్లాహు అక్బర్ అనడం 100 బానిసలను బంధ విముక్తి చేయడానికన్నా ఘనాపాటిది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవీయడమే కాకుండా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంతిమంగా చెప్పిన మాట, ఎవరైతే లా ఇలాహ ఇల్లల్లాహ్ వహదహు లా షరీక లహు లహుల్ ముల్క్ వలహుల్ హమ్ద్ వహువ అలా కుల్లి షైన్ ఖదీర్ అని సూర్యోదయానికన్నా ముందు సూర్యాస్తమయానికన్నా ముందు 100 సార్లు చెబుతారు, రేపు ప్రళయ దినాన వారంతటి యొక్క ఘనాపాటి కర్మతోటి ఎవ్వరూ రారు, వారంతటి ఆ స్మరణ చేసిన వారు తప్ప, లేదంటే వారికి మించి ఆ స్మరణ చేసిన వారు తప్ప అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవీయడం అనేది జరిగింది. కనుక అభిమాన సోదరులారా, ఇవి 10గా మనం నరకాగ్ని నుండి ముక్తి మోక్షాన్ని ప్రసాదించే సాధనాలు ఈ ఎపిసోడ్లో మనం తెలుసుకున్నాం. మరి 13 యొక్క సాధనాలు, మార్గాలు ఏవైతే ఉన్నాయో అవి ఇన్షాల్లా తదుపరి ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. కనుక రమదాను మాసంలో వీటిని పాటించి నరకాగ్ని నుండి మిమ్మల్ని మీరు మీ యొక్క పరివారాన్ని కాపాడుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాము. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు.